Hi friends, welcome back to Heavenly Things. This recipe is for vegetable biryani. Ingredients are ready. Carrot, beetroot, pachi batani, jidipappu, pachimichi, karivepaku, kottimiri, ullipayalu teesukunnanandi. Oka small size potato kuda cut chesi water lo vesukunnanandi. Stove elinchi ginni pettukoni oka 2-3 spoons ghee vesukuntunnanandi. Idi poorthiga optional, ishtam leni vallu skip cheyochu. अलगे राइस की सरपड़ा कुछ आई वेको मुझे बिर्यानी मसाला दिन्सलोकसारी बिर्यानी आक चक्का लवंगालु यालकुलु मराठी मोग्ग एर्र पुव्वु स्टार ला उंटदि कदंडी अदोकटी अन्नी वेसेसुकोवाली मुंदु हाफ टी स्पून साजीरा कूडा वेसुकोवालंडी मसाला इंग्रीडियंट्स फ्राई अयिन तर्वात पच्चिमिर्ची उल्लिपायलु करिवेपाकु कोत्तिमीर वेसुकोवालंडी కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి పచ్చి బటానీ కూడా వేసేసుకోవాలండి ఒకసారి వెజిటబుల్స్ అన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కట్ చేసి వాటర్ లో వేసుకున్న పొటాటో పీసెస్ ని కూడా వేసేసుకుందామండి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు वेजिटेबल्स अन्नी कुक अयिपोयिनायंडी इप्पुडु नेनु अल्लम वेल्लुल्लि पेस्ट ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక గ్లాసు వండుతున్నాను ఇక్కడ మీరు ఎక్కువ రైస్ వండుకునేటట్టైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుందండి సరిపడ ఉప్పు కూడా వేసేసుకోవాలండి మన ఛానల్ పెట్టి 4 మంత్స్ అవుతుందండి 123 డేస్ 200 వీడియోస్ అప్లోడ్ చేశామండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వ్యూవర్స్ అందరికీ చాలా థాంక్స్ అండి ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా మా వీడియోస్ అన్ని ప్లే లిస్ట్ లో ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గ్లాస్ బిర్యానీ రైస్ హాఫ్ an hour ముందు కడిగి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి మన వెజిటబుల్స్ లో బీట్రూట్ వేసాం కదండి అందువల్ల వాటర్ ఇలా రెడ్ కలర్ లో ఉంటుంది కానీ రైస్ మాత్రం ఆ కలర్ లో రాదు మూత పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రైస్ ని వేసేసుకుందామండి salt చూసుకొని ఇప్పుడే salt కూడా వేసేసుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి రైస్ మళ్ళీ ఇంకొకసారి బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు సిమ్ లో పెట్టుకొని మూత వేసేసుకోవాలి वेजिटेबल बिर्यानी राइस रेडी अयिपोयिंदी वेड़वेड़िगा सर्व चेसुकुंटे चाला टेस्टगा उंटुंदंडी रायता तो गानी चिकेन करी गानी आलू कुर्मा तो गानी सर्व चेसुकोवच्चंडी ई वीडियो मीकु नच्चिनट्लयिते मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडी इदंडी ई रोजु वीडियो मरोक वीडियो तो मल्ली कलुद्दां थैंक्स फर् वाचिंग सब्सक्राइब चेसुकोंडी बेल आइकन क्लिक चेयंडी लाइक चेयंडी शेर चेयंडी